కృష్ణ అందరికీ, ముఖ్యం భాగవతానికి అందరికీ స్వాగతము. ముందుగా ఒకసారి కృష్ణుని స్మరించుకొని మన క్లాస్ స్టార్ట్ చేద్దాము. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తపోజాయో నష్ట ప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికే గ్రంథరా శ్రీమద్భాగవతం కీ జై. ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ మనం ఇప్పుడు 6వ స్కందంలోని 18వ అధ్యాయం నుంచి 43వ శ్లోకాన్ని చర్చించుకోబోతున్నాము. పతిశ్రుతం దదామీతి. హరే కృష్ణ మాతాజీ చదువుతారా? హరే కృష్ణ హైమా మాతాజీ. హరే కృష్ణ మాత ధన్యవాదాలు. ప్రతిశ్రుతం దదామీతి ప్రతిశ్రుతం దదామీతి వచస్తున్నా మృషా భవేత్ వచస్తన్నామృషాం భవేత్. వదం నార్హతి చేతోద్రి చేతో చేతోంద్రి వదం నార్హతి చైద్రోంపి తద్రేద ముపకల్పతే. తత్రేదముపకల్పతే. మాతాజీ మాతాజీ తాత్పర్యం చదవమంటారు కదా. చెప్పండి, తాత్పర్యం చదవండి. ఓకే మాతాజీ. ఈమెకు వరమునిత్తునని వాగ్దానం చేసి తిని అది భంగపడరాదు. కాని ఇంద్రుడు వదార్హుడు కాడు. ఇట్టి పరిస్థితుల్లో నేను తలుచుకున్న ఉపాయము మిగిలిన ఉపయుక్తము కాగలదు. హరే కృష్ణ మాతాజీ భాష్యం చదవండి. ఎవరు చదువుతారు మాతాజీ భాష్యం? గౌరీ కుమార్ మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ దండోత్ ప్రణామం. భాష్యము: ఇంద్రుని చంపగలిగిన పుత్రుడు కావాలనని దితి అమిత ఆతృతతో ఉన్నది. స్త్రీ అయినందున ఆమె సహజముగానే అవివేకురాలు కనుక ఏ విధముగా ఇంద్రుని చంపవలెనాయని సదా తలపోయుటకు బదులు వైష్ణవి అనగా కృష్ణ భక్తురాలు ఎగునట్లు ఈమెకు శిక్షణ నొసగెదను. వైష్ణ నవ్రత నియమ నిబంధనలను పాటించుటకు సమ్మతించినచో ఈమె కలుషిత హృదయము నిక్కముగా పవిత్రము కాగలదు అని కశ్యపముని తీర్మానించుకొనెను. చేతోదర్పణ మార్జనం భక్తియుతా సేవ విధానమిదే. భక్తి యోగ నియమముల ననుసరించడం ద్వారా ఎవరైనను పవిత్రులు కాగలరు. పరమశక్తివంతమైన కృష్ణ భక్తి అత్యంత హీనులైనను పవిత్రులను చేసి మహోన్నత వైష్ణవులుగా మార్చగలదు. శ్రీ చైతన్య మహాప్రభువుల వారి సంకీర్తనోద్యమము ఈ ప్రయోజనమునే లక్షించి ఉన్నది. కనుకనే నరోత్తమ దాస ఠాగూరులు ఇట్లు పలికియుండిరి. వ్రజేంద్ర నందన ఏయి సచీసుల సచీసుత హైలసేయి బలరామ హైల నితాయి దీనహీనయత చిల హరినామే ఉద్దారిలా తరక్షాక్షి జగాది జగాయి మదాయి. ఎల్లప్పుడూ ఏదో భౌతిక భోగమునకే ప్రణాళికలను తయారు చేసిన ప్రతిత జీవులను ఉద్ధరించుటకే కలియుగమున శ్రీ చైతన్య వారు ఆవిర్భవించి ఉద్దేశ ఆవిర్భావము ఉద్దేశింపబడినది. హరే కృష్ణ మహామంత్రమును జపించి కల్మష దూరులై పూర్తిగా పవిత్రులయ్యడి మహాదవకాశమును ఈ యుగజనులకు ఆయన వసగిరి. మనిషి విశుద్ధ వైష్ణవుడైనంతటా భౌతిక భావనలను దాటగలడు. కనుకనే దితిని వైష్ణవిగా మార్చుటకు కశ్యపముని యత్నించెను. తద్వారా ఆమె ఇంద్రవదను గూర్చిన ఆలోచనలను త్యజింపగలదు. ఆమె సంతానము కూడా పవిత్రులై విశుద్ధ వైష్ణవులు కావాలని అతడు కోరుకొనెను. అయిననూ సాధకుడు కొన్ని మార్లు వైష్ణవ ధర్మము నుండి వైతొలగి పతనము చెందున అవకాశము కలదు. కాని వైష్ణవ ధర్మమును అనుసరించుచు మనిషి పతనము చెందినప్పటికీ కోల్పోయినదేదీనూ లేదని కశ్యపముని తలచెను. భగవద్గీత యందు ధృవపరచబడినట్లు ఆ విధముగా పతనము చెందినవాడు ఉత్తమ ఫలితములనే పొందగలడు. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. వైష్ణవ ధర్మమును కొద్దిగా అనుసరించినను అది ఘోరముగు సంసార భయము నుండి
కాపాడగలదు. ఇంద్రుని ప్రాణమును కాపాడగోడినందున కశ్యపముని తన భార్యయగు దితి వైష్ణవియగునట్లుగా బోధ చేయ తలపెట్టెను. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారు మాతాజీ, ఇంద్రుని చంపాలి అని, చంపగలిగే పుత్రుడు కావాలి అని దితి కోరుకుంటూ ఉంది. అయితే ఆ దితి యొక్క మనోభావాల్ని చూసిన కశ్యపముని ఈ విధంగా భావిస్తున్నాడు. మనకి ప్రభుపాదుల వారు కూడా ఆ విధంగానే తెలియజేస్తున్నారు. ఆడవాళ్ళకి ఎక్కువగా తెలివితేటలు ఉండవు అని చెప్తున్నారు అక్కడ. కారణం ఏమిటి అంటే, వాళ్ళు ఏదైనా కానీ లాజికల్ గా ఆలోచించరు అనమాట, ఎక్కువగా మనసుతోని ఆలోచిస్తారు ఆడవాళ్ళు. అందుకని వాళ్ళు ఏ విషయాన్నైనా మనసుతోని నిర్ణయం చేసుకుంటారు, తెలివితేటలతో కాదు. తెలివితేటలతోని తీసుకునే నిర్ణయాలు కూడా ఉంటాయి, కానీ ముందు ముందుగా వాళ్ళ మనసు పనిచేస్తుంది. అదే మొన్న మేము ఒకసారి ఎస్కేబీసీ సెంటర్కి వెళ్ళామండి. వెళ్ళినప్పుడు అక్కడ ఒక ప్రభుజీ క్లాస్ చెప్తున్నారు. అదే కృష్ణుల్లో మీకు ఏం నచ్చుతుంది అని అడిగితే అందరు ప్రభుజీలో ఆన్సర్ చెప్తున్నారు, మాతాజీస్ కూడా ఆన్సర్ చెప్తున్నారు. ప్రభుజీస్ ఆన్సర్స్ ఎలా ఉన్నాయంటే, కృష్ణుడికి 64 కళలు వచ్చు, అంటే ఆయనకి ఎంతో నాలెడ్జ్ ఉంది అని. కృష్ణుడికి ఎంతో నాలెడ్జ్ ఉంది, కృష్ణుడికి ఎంతో జ్ఞానం ఉంది అని మొత్తం అలానే చెప్తున్నారనమాట ప్రభుజీల ఆన్సర్. మాతాజీలు ఏం చెప్తున్నారంటే, కృష్ణ సర్వ ఆకర్షకుడు అని. కేవలం ఆయన మనసుని, ఆయన అందాన్ని గురించి మాతాజీలు చెప్తున్నారు. కృష్ణ భగవానుడి యొక్క తెలివితేటల గురించి, జ్ఞానం గురించి, శక్తి సామర్థ్యాల గురించి ప్రభుజీలు చెప్తున్నారన్నమాట. దాన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు అంటే, మనము ఎక్కువగా ఆడవాళ్ళు మనసుతోని ఆలోచిస్తారు. అందుకని ఎలాంటి వాళ్ళని చూసినా కానీ వాళ్ళ మనసు ఎంత తప్పు చేసిన వాళ్ళని కూడా క్షమించడానికి సిద్ధంగా ఉంటుంది. అందుకని పిల్లలు ఎలాంటి వాళ్ళైనా తండ్రి ఒప్పుకోడు, కానీ తల్లి ఎవరినైనా అంగీకరిస్తుంది. అయితే ఇక్కడ దితి ఇంద్రుణ్ణి చంపాలి, అలాంటి చంపగలిగే పుత్రుడు కావాలి అని కోరుకుంటుంది. అది సరి అయిన ఆలోచన కాదు అని కశ్యప మహాముని ఇక్కడ మనకి వివరిస్తూ ఉన్నారు. ఎవరైతే ముఖ్యంగా ఇక్కడ వైష్ణవ వ్రత నియమ నిబంధనల్ని పాటించుటకు సమ్మతించెనో, ఈమె కలుషిత హృదయం నిక్కముగా పవిత్రము కాగలదు అని చెప్తున్నారన్నమాట. ఎవరైతే వైష్ణవులైతారో, ఎవరైతే భక్తి యోగాన్ని ఆచరిస్తారో, వాళ్ళ మనసు పవిత్రం అవుతుంది అని చెప్తున్నారు. పవిత్రం అవుతుంది అని చెప్తే సరిపోదు కదండి, ఎలా అవుతుంది అనే విషయాన్ని చూద్దాం. ఇప్పుడు భక్తి అంటే ఏమిటి, భక్తి యోగం అంటే ఏమిటో తర్వాత చూద్దాం. భక్తి అంటే ఏమిటండి, ఎవరు చెప్తారు? హరే కృష్ణ. మన మనస్సుని బుద్ధిని కూడా సర్వదా కృష్ణ భగవాన్ మీద అంకితం చేయడం మాతాజీ, సర్వస శరణాగతులం అవటం అనుకుంటున్నాను మాతాజీ. ఓకే, ఇంకా ఎవరు చెప్తారు మాతాజీ? ఇంకొకళ్ళు చెప్పారు మాతాజీ, మళ్ళీ మీరు చెప్పండి. ఎవరు? శ్రీదేవి రెడ్డి మాతాజీ చెప్పండి. మాతాజీ మీరు ఏదో చెప్పారు. హరే కృష్ణ మాతాజీ. నేను క్వశ్చన్ వినలేదు మాతాజీ. ఓకే ఓకే, ఇప్పుడు ఆన్సర్ చెప్పిన వాళ్ళ గురించి అడుగుతున్నాను మాతాజీ. నేనే చెప్పాను మాతాజీ. చెప్పండి చెప్పండి మాతాజీ. మాతాజీ అంటే మన ఇంద్రియాలన్నింటినీ నిగ్రహించుకొని ప్రజెంట్ స్వామి దేవదేవుడైన శ్రీకృష్ణ భగవాన్ సర్వస్వ శరణాగతి చేసి తన మన బుద్ధితో కూడా అంటే శుద్ధ భక్తితో కృష్ణని సేవిస్తూ ఉంటే అది భక్తి భావనలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మాతాజీ. శుద్ధ భక్తితోని సేవిద్దాం మాతాజీ. భక్తి అంటే ఏమిటి? త్రికరణ శుద్ధిగా అంటే మన ఇంద్రియాలని భగవంతుడికి, అంటే ఇంద్రియాలన్నింటినీ కూడా కృష్ణ సేవలో వినియోగించాలి మాతాజీ. వినియోగిస్తే అప్పుడు మనస్సు పరిపరివేదాలు పోకుండా కృష్ణుని యందు లగ్నమై ఉంటుంది. అప్పుడు మనకి భక్తి చేయడానికి కూడా మార్గం ఏర్పడుతుంది మాతాజీ. అంటే కృష్ణుని భక్తి చేయడానికి ఒక దారి అన్నది ఏర్పరచుకోవచ్చు. అంటే మన ఇంద్రియాలు మన మాట వినవు కదా మాతాజీ. ముందు వాటి మీద మనం కంట్రోల్ తెచ్చుకుంటే కృష్ణుని మనం భక్తి మనస్పూర్వకంగా ఆయన్ని వేడుకోవడానికి, వేడుకున్న దగ్గర నుంచి ఏంటంటే మనం కరెక్ట్ గా నియమ నిబంధనలు పాటిస్తూ భక్తి భావనలో ముందుకు వెళ్ళడానికి అవకాశం కూడా ఏర్పడుతుందని నా అభిప్రాయం మాతాజీ. హరే కృష్ణ. సేవనే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సేవే మాతాజీ, మన ఇంద్రియాలు నిగ్రహించుకుంటూ సేవ చేయాలి స్వామి. భక్తి అంటే మనము చాలా మార్గాల్లో భగవంతుణ్ణి సేవించవచ్చు.
అది కర్మ మార్గము, జ్ఞాన మార్గము, ధ్యాన మార్గము, భక్తి మార్గము. శరణాగతి కోరడం మాత్రం. అయితే ఓకే మాతాజీ, హరే కృష్ణ. ఇప్పుడు అన్ని మార్గాల్లో మనం సేవ చేస్తూ ఉంటే, ఇప్పుడు కర్మ మార్గంలో భగవంతుణ్ణి సేవిస్తే మనం చేసే పనుల ద్వారా, మన విద్యుక్త ధర్మాల ద్వారా భగవంతుణ్ణి సేవిస్తాం. జ్ఞాన మార్గంలో మన జ్ఞానం ద్వారా అంటే భగవంతుడి గురించి తెలుసుకుంటాం, ఆ జ్ఞానాన్ని పొంది ఉంటాం, ఆ మార్గం ద్వారా భగవంతుణ్ణి సేవించడం. ధ్యాన మార్గంలో అంటే మనం భగవంతుడి మీద ధ్యానం చేస్తూ భగవంతుణ్ణి సేవించడం. కానీ భక్తి మార్గము అంటే కేవలము ప్రేమ మరియు సేవ. మనము ఇప్పుడు చూడండి, మీరు ఇస్కాన్ సంప్రదాయంలోకి రాకముందు కూడా, కృష్ణ చైతన్యంలోకి రాకముందు కూడా అందరూ భగవంతుడికి పూజ చేశారు. మన హైందవులందరూ కూడా భగవంతుడికి ప్రతిరోజు లేవగానే పూజ చేస్తారు, వాళ్ళ కష్టం వచ్చినప్పుడు అలాంటి కొన్ని సందర్భాల్లో భగవంతుడిని తలుచుకుంటూనే ఉంటారు. కానీ అప్పుడు కేవలము భగవంతుడికి పూజలు చెయ్యాలి అని ఒక విధిగా చేయడము, లేకపోతే మనకేదో కష్టం వచ్చిందని సేవ చేయడము, మనమేదో పొందాలి అని చేయడం. కానీ కృష్ణ చైతన్యంలోకి వస్తే భేదం ఏమిటి అంటే భగవంతుడి మీద ప్రేమతోని చేయడము. ఆ ప్రేమ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అది కేవలం జ్ఞానం ఉన్నంత మాత్రాన ప్రేమ రాదు. కేవలము ఆ పొద్దున్నే లేసి మేము అన్ని పనులు చేస్తామండి, అలానే మేము భగవంతుడికి వర్షిప్ కూడా చేస్తాము, పొద్దున్నే మంగళహారతి కూడా చేస్తాము అంటే మనసు లేకపోతే, అది ప్రేమ లేకపోతే ఆ చేసే పని అంతా కూడా పూర్తి భక్తి యోగం అని చెప్పలేము. ఇప్పుడు చూడండి, చాలా మంది యజ్ఞయాగాలు క్రతువులు చేస్తారు, అవన్నీ కూడా కర్మకాండ విధి విధానం, అక్కడ ప్రేమతోని చెయ్యరు. మనము భగవంతుడు అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ప్రేమ, ఆయనతోని ఏదో ఒక బంధాన్ని ఏర్పరచుకొని భగవంతుడితోని ఆ బంధంలో ఆయన్ని మనము ప్రేమిస్తూ సేవ చేస్తాం, అదే భక్తి యోగం. ప్రేమ లేకపోతే అది భక్తి యోగం కాదు. ప్రేమ ఎప్పుడు ఉంటుందో అది భక్తి యోగం. మరి అలాంటి ప్రేమ ఎలా కలుగుతుంది మనకి భగవంతుడి మీద? ప్రేమ కలగాలి అంటే భగవంతుడి మీద ముందు ఆయన గురించి జ్ఞానాన్ని పొందాలి. ఆయనకి సేవ చేయాలి అంటే కర్మ చేస్తున్నాము, ఆయన మీద మనసుని సంలగ్నం చేస్తున్నాము అంటే ధ్యానం చేస్తున్నాం. భక్తి యోగం ఎవరు ఆచరిస్తారో వాళ్ళు కర్మయోగాన్ని, జ్ఞాన యోగాన్ని, ధ్యాన యోగాన్ని కూడా అవలంబిస్తున్నట్టే అనుకోవచ్చు. మేము భక్తి యోగంలో ముందుకు వెళ్తున్నాం, ఇంతకుముందు బాగా ధ్యానం చేసేవాళ్ళం, ఇప్పుడు చేయడం లేదు అని ఫీల్ కావచ్చు ఎవరైనా. కానీ ఎవరైతే భక్తి యోగులో, వాళ్ళు మిగిలిన అన్ని యోగులు కూడా, అందుకే భక్తి యోగం పరిపూర్ణం. ఆ యోగాన్ని ఎవరైతే అవలంబిస్తారో మిగిలిన ఏది కూడా అవలంబించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అందులో అన్నీ ఉన్నాయి. ఆ భక్తి యోగాన్ని ఆచరించే వాళ్ళు మిగిలిన యోగాలన్నీ కూడా ఆచరించినట్టే. అయితే ఇక్కడ మనం భక్తి యోగాన్ని ఆచరించాలి అంటే ముఖ్యంగా ఇక్కడ ఏం చెప్తున్నారు, చేతో దర్పణ మార్జనం. మన మనసుని ఒక అద్దంగా భావిస్తే ఆ అద్దం మీద ఉన్న దుమ్ముని క్లీన్ చేయాలి. ఇప్పుడు మనకి బయట ఒక మిర్రర్ కనిపించింది అనుకోండి, ఆ మిర్రర్ ని క్లీన్ చేయాలంటే ఎలా, మనం ఒక పేపర్, ఒక టిష్యూ తీసుకొని దాన్ని క్లీన్ చేస్తాం. కానీ మన మనసుని ఎలా క్లీన్ చేయాలో తెలియదు, మన మనసు మనకి బయటకు కనిపించట్లేదు. ఒకవేళ అలా కనిపిస్తే ఇప్పటికి అందరికి ఎన్ని ఎన్నోసార్లు ఫినాయిల్ వేసి కడిగేవాళ్ళం, కానీ అది కనిపించదు కదా. మరి ఏం చేయాలి, ఎలా క్లీన్ చేయాలి? క్లీన్ చేసే విధానమే మనము చేసే సేవ, మనము చేసే హరే కృష్ణ మహామంత్రం. మొట్టమొదటి మార్గము హరే కృష్ణ మహామంత్రం ద్వారా మన మనసుని పవిత్రం చేసుకోవాలి. అయితే ఇది చాలా చెప్పినను చాలా సులభం, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి, ఆ విధంగా మీ మనసుని పవిత్రం చేసుకోండి అని చెప్పడం సులభమే. కానీ ఆచరణ చాలా కష్టం, ఎందుకంటే మనం ఈ భౌతికమైన లోకంలో ఉన్నాం కాబట్టి, భౌతికమైన లోకంలో భౌతికమైన వాసుల పట్ల మధ్యలో ఉన్నాం. మనము భక్తితోని ప్రేమతోని ఆయన నామాన్ని జపించడము మనకి చాలా కష్టమైన విషయం. చెయ్యాలని ఉన్నా అందరము సాధన భక్తిలో ఉన్న వాళ్ళు, స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న మనలాంటి వాళ్ళకి చాలా కష్టమైన విషయము. హరే కృష్ణ మహామంత్రాన్ని మనసుతోని, శ్రద్ధగా, భక్తితోని, ప్రేమతోని జపించడం. మరి మనం ఏం చేయాలి? దానికి ఇంకొక మార్గమే సేవ. ఎటువంటి సేవ చేయాలి? సేవ కూడా ఎన్నో మార్గాల్లో ఉంటుంది. భగవంతుడికి మనసుతోని సేవ చేయొచ్చు, ఇంద్రియాలతోని సేవ చేయొచ్చు, బుద్ధితోని సేవ చేయొచ్చు.
మనం మొట్టమొదటిగా ఇవన్నీ సేవ చేయాలి, మనసుతోని చేయాలి, బుద్ధితోని చేయాలి. అంటే సాధనలో మనం ఇంకొంత పరిపక్వత చెంది ఉండాలి. ఎటువంటి పరిపక్వత లేని వాళ్ళకి, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న సాధకులకు కూడా సులభమైన మార్గాన్ని మనకు అందించారు. అది మన ఇంద్రియాలతోని సేవ చేయడము. ఇంద్రియాలతోని ఎలా సేవ చేయాలండి? అనేక మార్లు చర్చించుకున్నాం మనము. కాకపోతే తెలిసిన విషయమైనా మళ్ళీ మళ్ళీ చర్చించుకోవడం వలన మనం ఏ స్టేజ్లో ఉన్నామని మనని మనం రీకాల్ చేసుకున్నట్టు అవుతుంది. అందుకని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇంద్రియాలతోని సేవ చేయడము అంటే భగవంతుడి మందిరాన్ని శుభ్రం చేయడము, పొద్దున్నే మంగళహారతి ఇవ్వడము. లేదు, అంత స్టేజ్లో కూడా మేము లేమండి అంటే దగ్గరలో ఉన్న మందిరానికి వెళ్ళండి, అక్కడ సేవ చేయండి. మా దగ్గర మందిరాలు ఏం లేవండి సేవ చేయడానికి. మీ దగ్గర ఎవరైనా భక్తులు ఉంటే వాళ్ళకి సేవ చేయండి. భక్తులు కూడా లేరండి మా దగ్గర. అలాంటప్పుడు భక్తులకి ఏం కావాలా, దూరం నుంచి అయినా మేము సేవ చేయొచ్చు మనం. అది కేవలము ఎలా సేవ చేయాలి అంటే భక్తులతోని వాళ్ళతోని మాట్లాడము, వాళ్ళకి అవసరమైన సహాయం చేయడము, ఫోన్లో అయినా సరే అది కూడా సేవే అవుతుంది. సేవ ఎన్నో రకాలుగా ఉంటుందన్నమాట. మనం ఉన్న పరిస్థితిని బట్టి, మన స్థాయిని బట్టి, మన శక్తి సామర్థ్యాలను బట్టి మనం ఏదో ఒక సేవ చేయడానికి ఎప్పుడు కూడా రెడీగా ఉండాలి. ఆ విధంగా సేవ చేయడం వల్ల ఏమవుతుంది, ముందు మనలో ఉన్న కొంచెం కల్మషాలు తగ్గుతాయి. తగ్గితే ఏమవుతుంది, అప్పుడు క్లాస్ వినాలి అనిపిస్తుంది, శ్రవణం చెయ్యాలి అనిపిస్తుంది. అలా శ్రవణం చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే మనం క్లాస్ చెప్తూ ఉంటే 100 విషయాలు చెప్తాం. శ్రవణం చేసిన కొత్తలో ఎలా ఉంటుంది, శ్రవణములో 100 విషయాలు చెప్తే 10 విషయాలు కూడా మన మెదళ్ళలోకి వెళ్ళవు. మనలో ప్యూరిఫికేషన్ వస్తున్నా కొద్దీ మనం చెప్పిన విషయాలు ఆచరణ తరువాత ముందు మన మనసులోకి వెళ్తాయి. ఆ విధంగా శ్రవణం ద్వారా విన్నది ఆ తరువాత ఆచరణ చేయడానికి ప్రారంభం చేయాలి. అలా ఇప్పుడు మనం ఎలా చేయగలం, మన ఇంద్రియాలతో చేయగలమా, మనసుతో చేయగలమా, బుద్ధితో చేయగలమా? డబ్బు రూపంలో చేయొచ్చు, లేకపోతే మన సమయాన్ని ఇవ్వచ్చు సేవలో. మన సమయాన్ని భక్తుల కోసం కేటాయించినా అది కూడా సేవని. అలా మనము మనకి ఎంత వీలైతే అంత సేవ చేస్తూ ఉంటే కృష్ణ భగవానుడి మీద ప్రేమ అనేది చిగురిస్తుంది. ఆ ప్రేమ అనేది శ్రవణం ద్వారా ఇంకా వృద్ధి చెందుతుంది. ఎప్పుడైతే శ్రవణం ద్వారా మనం వృద్ధి చెందుతామో, చెప్పిన విషయాలని వింటాం శ్రద్ధగా, ఆ తరువాత ఒక్కటి ఒక్కటిగా ఆచరణ మొదలు పెడతాం. ఎప్పుడైతే ఆచరణ చేస్తూ ఉంటామో అప్పుడు ఆచరణ ఏం చెప్తామండి, ఖచ్చితంగా ఉదయం లేవండి, భగవన్నామం చెప్పండి, తరువాత మీరు ఏ ప్రసాదమైనా, మీరు వండింది ఏదైనా భగవంతుడికి సమర్పించి తీసుకోండి. ఇది ఆచరణ అన్నమాట, ఇది సాధన. ఈ సాధన చేస్తూ ఉండగా అప్పుడు మనకి హరే కృష్ణ మహామంత్రం మీద ప్రీతి అనేది కలుగుతుంది. ఎప్పుడు మార్నింగ్ అవుతుందా, ఎప్పుడు చాంటింగ్ చెయ్యాలా అనే ఫీలింగ్ మనకు వస్తుంది. ఫస్ట్లో కొంచెం రావచ్చు, తర్వాత అది చాలా ఎక్కువగా వస్తుంది. ఎప్పుడైతే ఆ విధమైన ఫీలింగ్ మనకు వచ్చిందో, ఇప్పుడు మన ఫీలింగ్ ఎలా ఉంటుంది, చాంటింగ్ మొదలు పెడితే ఎప్పుడైపోతుందా, ఒక మాల అయిపోయింది, ఎంత టైం అయింది, నాది 5 మినిట్స్ పట్టిందా, 6 మినిట్స్ పట్టిందా, తర్వాత చాంటింగ్ ఇప్పుడు మొదలు పెట్టాను, ఎన్ని రౌండ్స్ అయ్యాయి, టైం ఎంత అయింది అని చూసుకునే స్టేజ్లో ఉన్నాం మనం. ఎప్పుడైతే చాంటింగ్ చేస్తూ ఉన్నా కానీ టైమే తెలియకుండా ఉంటుందో, అప్పుడే అయిపోయిందా అని ఫీల్ అవుతుందో, అప్పుడు మనం మొదటి మెట్టు ఎక్కినట్టు. అలా మనము భక్తితోని భగవంతుడి నామాన్ని జపిస్తూ ఉంటే అప్పుడు మనలో ఉన్న అనర్థాలు అనేవి పోతాయి. ఆ అనర్థాలని పోగొట్టుకోవడమే చేతో దర్పణ మార్జనం. మనలో అనర్థాలు పోతూ ఉంటే మనకి కృష్ణ భక్తి మీద, కృష్ణ సేవ మీద ఇంకా ఎక్కువగా ప్రీతి కలుగుతుంది. ఆ ప్రీతి అనేది ఎవరైతే గురువుని పొందరో, దాని గురించి ఉన్న తర్వాత ఏమన్నా ఉందేమో తెలియదు మాతాజీ, నేను ముందే చెప్పేస్తున్నాను. ఎవరైతే గురువుని పొందరో వాళ్ళకి వాళ్ళ సాధన అంతే అనేది వాళ్ళంతటా వాళ్లే ప్రయత్నం చేయాలి. గురువుని పొందితే మనము చేసే ప్రతి ఒక్క సేవలో గురువు యొక్క సహాయం కూడా ఉంటుంది. ఎవరైతే గురువుని పొందుతారో, గురువు సహాయాన్ని తీసుకుంటారో, వాళ్ళ భక్తియుత సేవ అనేది
పూర్తిగా వాళ్ళలో అనర్థాలు పోవడం అనేది ఎలా ఉంటుందంటే చాలా ఫాస్ట్ గా ఉంటుందన్నమాట. మన ఆధ్యాత్మిక పురోగతి, మన భక్తి అనేది చాలా పురోగతి చెందుతుంది. ఎప్పుడైతే మనము ఈ విధంగా సాధనా మార్గాన్ని అవలంబిస్తామో, ఈ రోజు మొదలు పెట్టగానే రేపే మనకు అన్ని జరిగిపోండి కేవలం సాధన ద్వారానే జరుగుతాయి. ఓకే, అదే కదా మాతాజీ ఇంతవరకు చెప్పుకున్నాము ఈ శ్లోకంలో. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అంటే ఇక్కడ చెప్తున్నారనమాట, స్వల్పమప్యస్య ధర్మస్య అంటే ఎంత కొంచెం సాధన చేసినా, సాధన అనేది మన స్థాయిని బట్టి, ఇప్పుడు ఉన్న మన పరిస్థితుల్ని బట్టి ఉంటుంది. అది నేను మొదటి రోజే అంత చెయ్యాలని లేదు, ఈ జీవితంలో నేను ఎంత చెయ్యగలను, ఈ జన్మలో ఎంత చెయ్యగలను అని తెలియదు. కానీ నువ్వు ఎంతో కొంత అనేది ప్రారంభం చేయి, కానీ ఆ నువ్వు చేసిన కొంత దానికే భగవంతుడు ఇచ్చే ఫలితము నీకు ఎంతో గొప్పగా ఉంటుంది. అది నువ్వు భౌతికంగా ఉంటే నువ్వు ఎన్ని దాన ధర్మాలు చేసినా, నువ్వు ఎంత గొప్పగా నీ జీవితాన్ని గడిపినా, పొందనంత ఫలితాన్ని కొన్ని రోజులు భక్తియుత సేవా మార్గంలో నువ్వు పొందొచ్చు. ఎందుకంటే ముఖ్యమైన కారణము, ఎవరైతే భక్తి మార్గాన్ని అవలంబిస్తారో వాళ్ళకి వాళ్ళలో ఉన్న అనర్థాలు తొలగుతూ ఉంటాయి. ఎవరైతే భక్తి మార్గంలో ఉండరో వాళ్ళ అనర్థాలు తొలగడానికి, ఒక చిన్న అనర్థమైన వాళ్ళ లోపలించి వెళ్ళడానికి ఎన్నో జన్మలు పట్టొచ్చు. కానీ భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ అనర్థాలు అనేది చాలా సులభంగా, చాలా తొందరగా జరుగుతుంది ఆ ప్రాసెస్ అనేది. ఓకే మాతాజీ, హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకం చూద్దాము. ఇతి సంచిత్య భగవాన్, ఎవరు చదువుతారు? రామారావు ప్రభుజీ, హరే కృష్ణ చదవండి. ఇతి సంచింత్య భగవాన్ ఆత్మానంచాభిగర్హయన్ ఆత్మానంచ విగర్భయన్ గర్హయన్. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను, గురునందన హరిక్షణ్ మహారాజా కశ్యపముని ఈ ప్రకారము తలుచుతూ కొంత కోపం కలవాడై తన్ను తాను నిందించుకొని దీతితో ఇట్టు పలికెను. హరే కృష్ణమాత. హరే కృష్ణ ప్రభు. సుఖదేవ గోస్వామి చెప్తున్నారు, గురునందన అంటే పరీక్షిత్ మహారాజు అన్నమాట, కురు వంశం యొక్క పుత్రుడు అని అర్థం. కశ్యపముని ఈ ప్రకారం తలచుచు కొంత కోపము కలవాడై తన్ను తాను నిందించుకొని దితితో ఇట్లు పలికెను. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆయన భార్య మీద చాలా కోపం వచ్చింది. కోపం వచ్చినా ఏం చేశాడు, మొత్తం కోపాన్ని చూపించలేడు. ఆయన భార్య ఎలా ప్రవర్తిస్తుంది దానికి తాను కూడా కొంత కారణం అని దానిని తాను నిందించుకుంటున్నాడు. మామూలుగా మన శాస్త్రం ఏం చెప్తుంది అంటే, భార్యాభర్తలు ఇరువురిలో కూడా భార్య ఏ తప్పు చేసినా అది అందులో భాగము భర్తకు వస్తుంది, కానీ భార్య ఏ పుణ్యకర్మ చేసినా భాగము భర్తకి రాదు. పుణ్యకర్మ చేయడం వలన ఆ కుటుంబానికి కొంత ఫలితం అనేది ఉంటుంది, కానీ పూర్తి భాగము భర్తకు రాదు. కానీ భర్త చేసిన ప్రతి పుణ్యకర్మలో సగభాగం భార్యకు వస్తుంది, భర్త చేసిన ఏ తప్పులో కూడా భాగం భార్యకు రాదు. అంటే భర్త యొక్క పొజిషన్ ఎలాంటిది అంటే ఉన్నతమైనది. అందుకనే భర్త అంటే ఏమిటి, భరించేవాడు. భార్యని అదుపులో ఉంచకుండా ఆమె తప్పు చేయడానికి కారణము భర్తే కాబట్టి భర్తకు కూడా అందులో భాగం వస్తుంది అన్నమాట. అందుకని ఇంట్లో భార్యని భర్త అదుపులో ఉంచాలి. ఎలా అదుపులో ఉంచడం అంటే, అదేదో హక్కుతోని అదుపులో ఉంచడం కాదు, ప్రేమతోని అదుపులో ఉంచాలి. మనము మన కృష్ణ భగవానుడు చెప్పిన ప్రకారము, ఇంతవరకు శాస్త్ర జ్ఞానం విన్న ప్రకారము, స్వయంగా కృష్ణ భగవానుని చూసిన ప్రకారంగా ఆయన భార్యలతో ఎలా ఉన్నారు, ఆయన భార్యలతో ఎంతో ప్రేమగా ఉండడం వల్లనే మిగిలిన భార్యలు, అంతమంది భార్యలు కూడా కృష్ణ భగవానుడు ఏం చెప్తే అదే. ఎవరి మనసునైనా గెలుచుకోవడం అనేది
పెత్తనంతో రాదండి, ప్రేమతోని వస్తుంది. ప్రేమతో ఎవరినైనా గెలుచుకోవచ్చు. ఒకవేళ పెత్తనం చెలాయించి కూడా కొంతమంది గెలుచుకోవచ్చు, అది ఎక్కువగా ఎల్లకాలం నిలిచి ఉండదు. భర్తకి శక్తి ఉన్నంత కాలము భార్య మాట వింటుంది. ఆయన శక్తి సన్నగలితే అప్పుడు భార్య మాట వినకపోవచ్చు. అందుకని పెత్తనంతో కాకుండా ప్రేమతోని భార్య మనసుని గెలుచుకొని ఆ భార్యని అదుపులో ఉంచాలి భర్త. అలా ఉంచకపోతే అది భర్త తప్పే. అందుకని అక్కడ ఏం చేస్తున్నాడు, తనని తానే నిందించుకుంటున్నాడు కశ్యపుడు. ఆ తర్వాత దితితోని మాట్లాడటం ప్రారంభించాడు. అది 45వ శ్లోకము. శ్రీ కశ్యప ఉవాచ. శ్రీ కశ్యప ఉవాచ. పుత్రస్థే భవితా భద్రే. పుత్రస్థే భవితా భద్రే. ఇంద్రహాదేవ బాంధవః. ఇంద్రహాదేవ బాంధవః. సంవత్సరం వ్రతమిదం. సంవత్సరం వ్రతమిదం. యద్యంజోదార యష్యసి. యద్యంజోదార ఇష్యసి. యద్యంజోదార ఇష్యసి. యద్యం యద్యం జోదార ఇష్యసి. కశ్యప ముని పలికెను, కళ్యాణి, ఈ వ్రతమును గూర్చి నా ఉపదేశములను నీవు సంవత్సర కాలము పాటించినచో ఇంద్రుని చంపగల పుత్రుని బడయగలవు. కానీ ఈ వైష్ణవ వ్రత పాలనలో భంగము వాటిల్లినచో ఇంద్రునికి అనుకూలుడైన పుత్రుని పొందెదవు. భాష్యం కూడా చదివిన భాష్యం. ఇంద్రహ అను పదము ఇంద్రుని వధించుటకు సదా ఆతురపడేడి అసురుని సూచించును. ఇంద్రశత్రువు సహజముగానే అసురుని మిత్రుడై ఉండును. కానీ ఇంద్రహ అను పదము ఇంద్రుని అనుసరించువాడు లేదా ఇంద్రుని ఆజ్ఞాపాలకుడని కూడా సూచించును. ఇంద్రభక్తుడైన వాడు ఎక్కముగా దేవతామిత్రుడగును. ఇంద్రహా దేవ బాంధవ అను పదముని పుత్రుడు ఇంద్రుని వధించును. కానీ అతడు దేవతలకు సన్నిహిత మిత్రుడగును అని తెలియజేయుచున్నందున సందిగ్ధ వచనమై ఉన్నది. ఎవడే నిజముగా దేవతలకు మిత్రుడైనచో ఇక్కముగా ఇంద్రుని చంపజాలడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఇంకొకటి చూడాలి మాతాజీ, కశ్యప ముని యొక్క తెలివితేటలు. ఆయనకి అసలు భార్య చేసే పని నచ్చడం లేదు. భార్య చేసే పని తప్పు పని, ఆమె ఆలోచన విధానమే ఆయనకు నచ్చడం లేదు. కానీ నువ్వు చేసేది తప్పు, నీ ఆలోచన విధానమే కరెక్ట్గా లేదు అని కఠినంగా ఆ ముఖం మీద చెప్పలేదు. ఏం చెప్పాడు, అవునా సరే అయితే నీ కోరికని నువ్వు తీర్చుకోవాలి అంటే నువ్వు ముందు ఒక వ్రతాన్ని ఆచరించు. అంటే ఆమెకి నో చెప్పకుండానే అలాని సరే అని చెప్పడం లేదు, అలాని వద్దు అని చెప్పడం లేదు. ఆమె మీదకే తిప్పాడు అనమాట. ఎలా, ఆమెకే సరే అయితే అది ఒక కష్టమైన ఒక విధి విధానాన్ని ఇచ్చాడు సంవత్సర కాలం. ఆ విధి విధానం పాటించడం వలన ఆ భక్తి, ఇప్పుడు ఆమె కోరికతోని చేసినా సరే భగవంతుడికి సేవ చేస్తుంది కాబట్టి ఆమెలోనే కల్మషాలు తొలగే అవకాశం ఉంది. మళ్ళీ ఇంకొకటి, భార్య అడుగుతున్నప్పుడు కఠినంగా వద్దు అని చెప్పకుండా ఆమె మాటకి గౌరవం ఇచ్చినట్టుగా ఇస్తున్నాడు. మళ్ళీ ఏం చేస్తున్నాడు, అది మళ్ళీ ఆయనకి ఏం నచ్చుతుందో అదే చేపిస్తున్నాడు ఆమెతో. ఆయనకి ఏమి ఇష్టము, ఆయన ఒక భక్తుడు, భగవంతుడికి భక్తియుత సేవ చెయ్యాలి, అదే చేపిస్తున్నాడు ఆమెతోని. అది ఎలా, ఆమెకి అనుకూలంగా ఆమెకి ఇష్టమైన విధంగా మాట్లాడి ఆమెతోనే ఇప్పుడు సేవ చేపిస్తున్నాడు భగవంతుడికి. చూడండి ఎన్ని తెలివితేటలు. కానీ మనకి భౌతికమైన లోకంలో భర్తకి ఈ తెలివి లేకపోయినా భార్యకి తెలివి లేకపోయినా ఏం జరుగుతుంది, ఈమె ఒకటంటుంది ఆయన ఒకటంటాడు, ఇద్దరి మధ్యలో ఆ సెకండ్లో అక్కడే నా మాటే గెలవాలి అని మధ్యలో గొడవ అనేది మొదలవుతుంది. గొడవ మొదలైన తర్వాత పోనీ ఆ సమస్యకి ఏమైనా పరిష్కారం వస్తుందా, రాదు. గొడవ మాత్రం జరుగుతుంది, అది ఒకరోజు జరగచ్చు, కొన్ని రోజులు కూడా జరగచ్చు. కానీ కశ్యపుడు ఎలా, ఎంతో తెలియగలవాడు, ఎందుకంటే ఆయన గొప్ప భక్తుడు.
గొప్ప భక్తులకి మామూలుగా సామాన్యమైన మానవులకే ఎన్నో తెలివితేటలు ఉంటాయి, కానీ అప్పట్లో వాళ్లకుండే తెలివి ఎక్కువ, గొప్ప భక్తులైతే ఇంకెంత తెలివి ఉంటుంది. ఎప్పుడైతే భక్తులం అవుతామో మనకి భగవంతుల్లో ఉండే లక్షణాలు వస్తాయి. అది ఎంతగా వస్తాయి, మనం ఎంత శరణాగతి పొందితే అంత వస్తాయి. ఇప్పుడు ఈయనకి ఎలా చెప్పిస్తున్నాడు, ఆమెని కఠినమైన మాటలతోనే బాధ పెట్టలేదు, నువ్వు వద్దు అని చెప్పలేదు, అలా అని సరే అని చెప్పలేదు. సరే ఒక సంవత్సరము నువ్వు శ్రద్ధగా పాటించు వ్రతాన్ని, ఒకవేళ నువ్వు శ్రద్ధగా పాటిస్తే నీకు వరం ఇచ్చేది ఎవరు, భగవంతుడు. ఆయనకి ఇష్టమైతే ఆయన ఇస్తాడు, మధ్యలో ఈయనకి ఏం సంబంధం. ఒకళ్ళు నువ్వు సరిగ్గా చెయ్యలేదా, నువ్వు సరిగ్గా చెయ్యలేదు, నేను విధానం చెప్పాను, తప్పు నీదే, నాకు సంబంధం లేదు. ఒకవేళ దొరికింది, ఒకవేళ వరం దొరికిందా, భగవంతుడు ఇచ్చాడు వరము, ఇంకా మధ్యలో ఈయనకేం బాధ, భగవంతుడే సరే అంటే. అలా మనము ఏ బంధంలో అయినా ఇలాంటి తెలివితేటలు చూపించాలి. కానీ మనకెలా ఉంటుందండి, అప్పటికప్పుడే విషయం తేల్చేయాలి, కోపం వస్తుంది, గొడవ పెట్టుకోవాలి, అరవాలి, ఎవరు గట్టిగా అరిస్తే వాళ్ళు విన్ అయినట్టు. అలా ఎవరైతే ఈ విధానాన్ని అవలంబిస్తున్నారో ఇంకా వాళ్ళు సాధనలో మొదటి అడుగులోనే ఉన్నట్టు. ఎప్పుడైతే మన సాధన పరిపక్వం అవుతూ ఉందో మనము చేసే వ్యవహారాల్లో మార్పు వస్తూ ఉంటుంది. బయట వ్యవహారాలు కాదండి, ఇంట్లో వ్యవహారాల్లో కూడా మనము మన వ్యవహారాల్లో మార్పు చూపిస్తుంటే మన భక్తిలో మనం పురోగతి చెందినట్టు కదండి. మనము ఇలాంటి చిన్ని విషయాలకే మనము ఇంట్లోనే వ్యవహారం సరిగ్గా లేనప్పుడు బయటికి వెళ్ళి మనం భక్తుల జీవితాన్ని ఏం మార్చగలం, అక్కడ మనం ఏం చూపించగలం మన తెలివితేటల్ని. ఇక్కడ ఎవరితో అయినా మాట్లాడే విధానం నేర్పిస్తున్నారన్నమాట. మనం భాగవతాన్ని చూసినా భగవద్గీతని చూసినా ఇప్పుడు భక్తుల కథల్ని చూస్తున్నాం. ఇప్పుడు భగవద్గీతలో ఏమిటి, కేవలం ఎలా ఉండాలి అనే తత్వాన్ని భగవంతుడు చెప్పాడు మనకి. ఆ తత్వాన్ని మనకి ఇక్కడ ఆచరిస్తున్నారు భక్తులు. ఆచరించే భక్తుల యొక్క జీవితాల్ని చూస్తున్నాం. ఆ భక్తులు ఏ సందర్భంలో ఏం మాట్లాడారు, ఎలా మాట్లాడారు, ఎలా ప్రవర్తించారు, ఒక ఒక సందర్భంలో వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు అనేది ప్రతి ఒక్క సందర్భంలో మనం భక్తుల్ని చూసి నేర్చుకోవచ్చు. ఇలాంటి మనము సందర్భం మనకు వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది ఈ కథని చూసి తెలుసుకోవచ్చు అన్నమాట. దీనికి కేవలము ఇలా మనం ప్రవర్తించాలి అని అనుకున్నా కేవలం మన మెదడు, మన బుద్ధి, మన తెలివితేటలు ప్రతి సందర్భంలో పనిచేయవు. మనము మనము చేసే పనిలో, ఇప్పుడు ఏం చెప్పారు అందరూ, భక్తి యోగము అంటే సర్వస్వ శరణాగతి. అది కేవలము పదాలలో ఉపయోగించి, కేవలము ఒక చెప్పింది చెప్పినట్టు ఒక చిలకలాగా పలుకుల్లాగా వల్లిస్తే ఏం ఉపయోగం ఉండదు. అది మీకే కదండి, మాకు కూడా అది వర్తిస్తుంది. మనము ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెడితే అప్పుడు ఈ విధమైన స్థితి, ఈ విధమైన, ఇప్పుడు ఎలా ఉన్నాడు ఆయన, కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు స్థిత ప్రజ్ఞుడు అని కదండి. స్థిత ప్రజ్ఞుడు ఎలా ఉంటాడు, కష్టమైన సుఖమైన ఒకే విధంగా తీసుకుంటాడు. అంటే కష్టం వస్తే బాధపడడాండి అంటే బాధపడతాడు, కానీ ఏమనుకుంటాడు, ఈ కష్టమైన తాత్కాలికమే, సుఖమైన తాత్కాలికమే అనే భావన అనేది భక్తులకి వస్తుంది, స్థిత ప్రజ్ఞులకు వస్తుంది. ఇక్కడ కశ్యపుడు అలా స్థిత ప్రజ్ఞుల్లా ఉన్నాడనమాట. అలా భార్యని చాలా మంచి మాటలతోని మంచి ఒక వ్రత విధానాన్ని తెలియజేస్తున్నాడు ఆమెకి. ఒక సంవత్సర కాలము నువ్వు వ్రతాన్ని ఆచరించు కళ్యాణి, ఒకవేళ నువ్వు సంవత్సర కాలం సరిగ్గా ఆచరిస్తే భగవంతుడే నీకు వరమిస్తాడు, ఇంద్రుణ్ణి వధించే పుత్రుడు నీకు జన్మిస్తాడు. ఒకవేళ నువ్వు గనక సంవత్సరం కూడా ఈ వ్రత విధానం సరిగ్గా ఆచరించకపోతే అప్పుడేం జరుగుతుంది, ఇంద్రుడికి అనుకూలమైన పుత్రుడు కూడా నువ్వు పొందుతావు అని చెప్పేస్తున్నాడు అనమాట. ముందే చెప్పేశాడు, ఇంకా నీది, నీ చేతుల్లో ఉంది, నువ్వు ఎలా వ్రతాన్ని ఆచరిస్తావో నీ ఇష్టము అని చెప్పేశాడు అనమాట కశ్యప మహాముని. నెక్స్ట్ 46వ శ్లోకం. ఇప్పుడు దితి మాట్లాడబోతుంది. మంగతాయారు మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ, దండవత్ ప్రణామ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దారయిష్యే వ్రతం బ్రహ్మన్. దితిర్వాచ దారయిష్యే వ్రతం బ్రహ్మన్. బ్రూహి కార్యాణి యాని మే. బ్రూహి కార్యాణి యాని మే.
यानि चेहानि सिद्धानि यानि चेहानि सिद्धानि ना व्रतं घ्नन्ति याम्यता ना व्रतं घ्नन्ति याम्यता। हरे कृष्ण ప్రభుపాదుల వారి భావము దిద్ది పలికెను బ్రాహ్మణోత్తమ నీ ఉపదేశమును గ్రహించి తప్పగా వ్రతపాలన చేసేదను దాని కొరకు ఏమి చేయవలెనో ఏమి కార్యం నిషిద్ధమో ఏ కార్యము ఆ వ్రతమును భంగపరచునో దానంతటికి నీ నాకు ఇప్పుడు సవిస్తరముగా తెలియజేయము భాష్యం కూడా చదవమంటారు మాతాజీ చదవండి మాతాజీ ప్రభుపాదుల వారి భాష్యము హరే కృష్ణ పూర్వము తెలిసినట్లు స్త్రీ సాధారణముగా తన ప్రయోజనము సిద్ధింపజేసుకుని కోరి ఉండెను వాంఛాసిద్ధికై దితికి కశ్యప ముని సంవత్సర కాలము వ్రతపాలు ప్రతిపాదించెను ఆమె ఇంద్రుని తంపుటకు ఆతృతతో ఉన్నందున దానిని వెంటనే అంగీకరించి ఆ వ్రతం ఏమిటో దానిని అనుసరించి విధానం ఏమిటో దయవించి వివరింపము వ్రతభంగము కాకుండా చక్కగా దాన్ని నిర్వహించనని వాగ్దానం చేయుచున్నాను అని పలికింది. ఇది స్త్రీ నైజము యొక్క మరి ఒక పక్షము. స్త్రీ తన కార్యసిద్ధి అని మిగిలి ఇష్టం కలదేనను ఇతరులు ఆదేశించినప్పుడు ముఖ్యముగా భర్త ఆదేశించినప్పుడు దాన్ని పూర్తిగా అనుసరించను. ఆ విధముగా సత్ప్రయోజనార్థమే ఆమెకు చక్కని శిక్షణ ఇవ్వవచ్చును. స్వభావం అనుసరించి స్త్రీ పురుషుని అనుసరింపుకోవచ్చు. కనుక పురుషుడు మంచివాడు అయినచో సత్ప్రయోజనమునకే ఆమె శిక్షణ ఇవ్వగలడు. హరే కృష్ణ మాతాజీ దండవత ప్రణామం ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ స్త్రీ పురుషుల యొక్క మనోభావాల గురించి వివరిస్తూ ఉన్నారన్నమాట. స్త్రీ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే, ఎక్కువగా మామూలుగా భౌతికమైన లోకంలో చూస్తే పురుషుల కంటే స్త్రీలకే భౌతికమైన కోరికలు ఎక్కువ. ఆ భౌతికమైన కోరికలు, భౌతికంగా ఏది చూస్తే, పక్కింటి వాళ్ళని చూసినా, ఏదైనా పార్టీకి వెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా, ఎవరిని ఏది చూసినా కానీ అది నాకు కావాలి, అలా మా పిల్లలకి కావాలి అనే భావన ఎక్కువగా స్త్రీకి ఉంటుంది. ఆ కోరికలను తీర్చుకోవడం కోసం వాళ్ళు ఎక్కువగా ఏదో ఒక వ్రతాన్ని ఆచరించడము, వాళ్ళ ఇష్ట దైవాన్ని పూజిస్తూ ఏదో ఒక వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు స్త్రీలు. దాన్ని అలాంటివి ఏమిటి అంటే సకామ కర్మలు, కోరికతోని మనము చేసే అర్చన, పూజన, దైవారాధన, ఏదైనా సకామ కర్మ. అలా చేయడానికి కారణము ఆమె ఖచ్చితంగా చేస్తా అని చెప్తున్నది. ఏమంటుంది, ఎలా నువ్వు ఈ వ్రతాన్ని ఆచరించాలి, ఏ విధి విధానాలు పాటించాలి, ఏవి ఈ వ్రత సమయంలో వాటికి దూరంగా ఉండాలి అని అన్ని అడుగుతుందన్నమాట. కారణం ఏమిటి, ఆమెకు బలమైన కోరిక ఉంది, ఖచ్చితంగా నేను అనుకున్నది పొందాలి అని. అయితే ఇప్పుడు స్త్రీని, ఇలాంటి స్త్రీని మనము సరి అయిన మార్గంలో నడిపించే భర్త ఉండాలి. భర్త సరి అయిన మార్గంలో నడిపించాలి అంటే ముందు ఆ భర్తకి కొన్ని లక్షణాలు ఉండాలి. భర్త సరి అయిన వాడైతే ఆ ఇల్లు సరిగ్గా ఉంటుంది. ఒకవేళ భార్య సరి అయినది అయినా సరే ఆ ఇల్లు సంతానం మంచిగా ఉండొచ్చు. కానీ భార్య భర్తని మార్చడం అనేది చాలా కష్టమైన విషయం. ఇప్పుడు భార్యకి మంచి లక్షణాలు ఉన్నాయి, భర్తకి లేవనుకోండి, ఆమె ఆయన్ని మార్చొచ్చు, కానీ అది చాలా కష్టమైన విషయం. మంచి మంచివాడిగా ఒకవేళ భార్యకి భౌతికమైన కోరికలు ఎక్కువగా ఉండి ఆ విధంగా భర్తని మార్చాలనుకున్నది అనుకోండి, అది చాలా సులభం. ఎవరినైనా చెడ్డవాళ్లగా చేయడము, వాళ్ళ కోరికల్ని తీర్చుకోవడం అనేది ఈజీనే. ఎవరినైనా ఒక దుర అలవాటుని మాన్పించడము, సత్ప్రవర్తనలో భర్తని తీసుకురావడం అనేది భార్యకు అతి కష్టమైన విషయం. కానీ భార్యని సత్ప్రవర్తనలో పెట్టడము భర్తకి చాలా సులువైన విషయం. ఎందుకంటే భార్య అనేది భర్తకి అనుకూలంగా భర్త యొక్క అడుగుజాడల్లో నడుస్తుంది, అది ధర్మము. ఎవరైతే అలా అడుగుజాడల్లో నడవలేదో ఆ భర్త సత్ప్రవర్తన ఉంటే, మంచివాడైతే సులభంగా ఆమెని ఆ మార్గంలో పెట్టొచ్చు. అది ఆయనని చూసి మారుతుందన్నమాట. ఒకవేళ భర్త ప్రవర్తన సరిగ్గా లేకపోతే, భార్య ఆయన మాట వినకపోతే ఈయన ప్రవర్తన సరిగ్గా ఉండదు, ఆమె మాట వినదు, ఇంట్లో ఎప్పుడు మనశ్శాంతి ఉండదు అన్నమాట.
అందుకని భర్త సరి అయిన వాడు కావడం చాలా ముఖ్యం. ఎందుకంటే మన కుటుంబాల్లో ఆడవాళ్ళకి అన్ని నీతులు చెప్తూ ఉంటారు, కానీ మగ పిల్లల్ని ఎక్కువగా పట్టించుకోరు, వాళ్ళకి సరి అయిన బుద్ధులు చెప్పరు. దానివల్ల కుటుంబంలో ఎక్కువగా నష్టపోతుంది అన్నమాట. ఎవరైతే పుత్రుడో ఆ పుత్రుడి కుటుంబమే నష్టపోతుంది. అందుకని ఏం చెప్పినా పిల్లల ఇద్దరికీ సరి అయిన జ్ఞానాన్ని, సరి అయిన విధానాన్ని, సరి అయిన క్రమశిక్షణని ఇవ్వాలన్నమాట. భర్త సరి అయిన వాడైతే ఆ ఇల్లు ఖచ్చితంగా సుభిక్షంగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఆమెకి శిక్షణ ఇస్తున్నాడు, నువ్వు ఇంకా ఈ వ్రత విధానాన్ని పాటించు అని. ఆ తర్వాత కశ్యప మహాముని చెప్తూ ఉన్నారు 47వ శ్లోకాన్ని. శ్రీ కశ్యప ఉవాచ, హైమ మాత చదవండి. మంగళం మంగళం. కశ్యప ముని పలికెను, దేవి ఈ వ్రతపాలము చేయనప్పుడు హింస చేయరాదు, ఎవరికి హాని కలుగ చేయరాదు, ఎవరిని శపింపరాదు, అసత్యం పలుకరాదు, గోళ్లను శిరోజమును కత్తిరించుకునరాదు, కపాలము ఎముకలు వంటి అపవిత్రమైన వాటిని తాకరాదు. భాష్యం చదవమంటారా మాతాజీ? భాష్యము, ద్వేషరహితంగా ఉండవలనట కశ్యప ముని తన భార్య కొసగిన మొట్టమొదటి ఉపదేశము. ద్వేషభావమును కలిగి ఉండుట ఈ భౌతిక జగత్తులో ఎవరికైనా సర్వసాధారణం. కనుక కృష్ణ భక్తునిగా అవుటకు మనుజుడు శ్రీమద్ భాగవతమునందు తెలుపబడినట్లు పరమో నిర్మత్పరాణం ఆ నైజమును అణిచివేయవలెను. కృష్ణ భావన ఇతుడు సర్వదా అసూయారహితులై ఉండును, కాని ఇతరులు ఎల్లప్పుడూ అసూయ పూర్ణులై ఉందురు. కనుక అసూయను ద్వేషమును విడనాడుమని కశ్యప ముని తన భార్యకు ఉపదేశించినది కృష్ణ భక్తి భావన పురోగతిలో మొట్టమొదటి స్థితి వంటిదని సూచితమగుతున్నది. తన భార్య కృష్ణ భావన ఇతరాలు అవునట్లు శిక్షణనిచ్చి ఆమెను ఇంద్రుని కశ్యప ముని రక్షింపకోరేను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ చెప్తున్నారు చూడండి, ద్వేషరహితంగా అంటే ఆమె అడిగింది కదా, ఈ వ్రతాన్ని నేను ఆచరించేటప్పుడు ఏ విధి విధానాలు పాటించాలి, వేటికి దూరంగా ఉండాలి అని ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఆమె ఏ విధమైన భావంతో ఇంద్రుని వధించగలిగిన పుత్రుడు కావాలి అంటుంది, ద్వేషంతోని అసూయతోని. ఇక్కడ ఏం చెప్పాడు, సంవత్సర కాలం ఆమె శిక్షణగా నీకు ద్వేషం ఉండొద్దు, అసూయ ఉండొద్దు, అలా చేస్తేనే వ్రతం సక్సెస్ అవుతుంది, లేకపోతే అవదు. ఇక్కడ ఏం చెప్పాడు, ద్వేషం వదిలేయాలి. ఇంకేం చెప్పాడు మాతాజీ, వ్రత పాలన చేయనప్పుడు హింస చేయరాదు. హింస అంటే ఏమిటి, శారీరకమైన హింసే కాదు, మానసిక హింస. ఎవరిని నిందించకూడదు, ఎవరిని హాని చేయకూడదు, ఎవరిని శపించకూడదు, కేవలం సత్యాన్నే పలకాలి. ఇవి ఇది చెప్తుంటే చాలా చాలా సులభంగా అనిపిస్తాయి, కానీ చాలా కఠినం. ఇవి గోళ్ళను కత్తిరించొద్దు, శిరోజాలను కత్తిరించొద్దు, ఎముకలు కపాలం ముట్టుకోవద్దు అంటే చాలా సులభం, అది భౌతికమైన విషయం, వాటికి దూరంగా ఉంటే అయిపోతుంది. కానీ ఈ మానసికమైన విషయాలు అంటే పూర్తిగా సూక్ష్మ శరీరాన్నే మార్చాలి అనుకుంటున్నారు కశ్యప మహాముని. ఏం చెప్పారు, అసలు అసూయ ఉండొద్దు, క్రోధం ఉండొద్దు, అసలు ఆ రెండే లేకపోతే ఆమెకి ఇంద్రుణ్ణి వధించాల్సిన పుత్రుడు ఎందుకండి, అవసరమే లేదు. అంటే ఒక వ్రతాన్ని చెబుతూ ఆమె ఏం వదులుకోవాలో చెప్తున్నాడు. ముందే నువ్వు అనవసర విషయాలన్నీ పక్కకు పెట్టు, నువ్వు క్రోధం వదిలిపెట్టు, నువ్వు హింస వదిలిపెట్టు, అలా చెప్తే వింటుందామా, అస్సలు వినదు. అందుకని సరే అయితే నీ మార్గం నువ్వు కావాలి కదా, నీకు నేను చెప్తాను, నువ్వు అడిగింది చెప్తాను అంటే అమ్మయ్య నా భర్త నా మాట వింటున్నాడు, నా కోరిక తీరుస్తున్నాడు అని ఎంతో సంతోషపడుతుంది. పడ్డాక తర్వాత ఏం చెప్తున్నాడు, ఆయన ఏం కావాలనుకుంటున్నాడో, ఆయన ఏం చెయ్యాలనుకుంటున్నాడో, ఏది సరి అయినదో ఆయనతో ఆమెతోని అదే చెప్పిస్తున్నాడు. ఇక్కడ ఏం చెప్పాడు, ఇక్కడ కృష్ణ భక్తి భావన పురోగతిలో మొట్టమొదటి స్థితి వంటిదని సూచించడం అగడు ఆయనది. అంటే మనము క్రోధము అసూయ వదిలిపెట్టడము కృష్ణ భక్తి భావనలో మొట్టమొదటి అడుగంట.
మనము అది చివరి అడుగు అనుకుంటున్నాం. ఎందుకంటే అది వదులుకోవడం చాలా కష్టమైన విషయం. మనకి ఒక భక్తులము అయితే ఈ రెండు ముందు వదిలిపెట్టాలి. అదే చెప్పాడు ఆమెకి. తన భార్య కృష్ణ భావ భావనాయుతురాలుగా అగునట్లు శిక్షణనిచ్చి ఆమెను ఇంద్రుని కశ్యపముని రక్షింపగోరెను. అక్కడ ఇంకొక ముఖ్య విషయం, ఇంద్రుడు ఎవరండి? ఆయన పుత్రుడే. ఒకవేళ ఇన్ కేస్ అయినా కాకపోయినా ఆయన ఈ విధమైన సలహానే ఇచ్చేవాడేమో. అలా అని ఆ ఇంద్రుడికి ఏం కాకుండా చూసుకుంటున్నాడు. ఇక్కడ భార్య మనసు కూడా నొప్పించట్లేదు. నొప్పించకుండా నొప్పించక తానవ్వక అంటారు చూడండి, అలా పాటిస్తున్నాడు అనమాట. ఆయనకి ఇష్టమైన పని ఆయన ఏం చేయించుకున్నాడు అనుకున్నాను, అదే ఆమెతోని మంచిగా మాట్లాడి ఒక వ్రత విధానాన్ని ఇచ్చి ఆమె మనసుని శాంతింపచేసి ఆయన అనుకున్నదే ఆమె చేత ఆచరింపచేస్తున్నాడు. ఒకటి 48వ శ్లోకం ఒకటి చదువుదాం మాతాజీ. ఎవరు చదువుతారు? హరే కృష్ణ. రాధారాణి మాత చదువుతారా? హరే కృష్ణ మాత చదువుతాను మాత. హరే కృష్ణ. నాప్ను స్నాయన్న కుప్యేత నాప్సు స్నాయాన్న కుప్యేత న సంభాషేత దుర్జనైహి న సంభాషేత దుర్జనైహి న వసీత దాత దౌత వాసః న వసీత దౌత వాసః స్రజంచంచ విద్రుతాం క్వచిత్ స్రజం చ విదుతాం క్వచిత్. కశ్యప ముని ఇంకను ఇట్లు పలికెను, కళ్యాణి నీటిలో ప్రవేశించి స్నానము చేయరాదు, ఎన్నడును క్రోధము చెందరాదు, దుర్జనులతో సాంగత్యము కాని సంభాషణ కాని చేయరాదు, చక్కగా శుభ్రపరపని వస్త్రములను ధరించరాదు, అది వరకే ఒక మారు ధరించిన పూమాలను తిరిగి ధరింపరాదు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ మనకు చెప్తున్నారు నీటిలో ప్రవేశించి స్నానం చేయరాదు అంట. పూర్తిగా ఏదైనా సరస్సులో కానీ నదిలోకి వెళ్ళి చేయకూడదని చెప్తున్నారేమో అక్కడ. మామూలుగా ఇప్పుడు మనం వాటిలో ప్రవేశించకుండా కూడా స్నానం చేయొచ్చు కదండి, వాటర్ తీసుకొని అలా చెప్తున్నారు ఇక్కడ. అలా చేయమని చెప్తున్నారు, నీళ్లు తోడుకొని. ఇక్కడ ఎన్నడను క్రోధము చెందరాదు, మళ్ళీ అదే విషయాన్ని చెప్తున్నారు, క్రోధం ఉండొద్దు. దుర్జనులతో సాంగత్యము కానీ సంభాషణ కానీ చెయ్యరాదు. ఎందుకండి దుర్జనులతో సాంగత్యము సంభాషణ చేయరాదని ఇక్కడ ఇంకొకటి యాడ్ చేశారు? ఎందుకంటే ఆయన ఎంతో కష్టపడి ఆమె మనసుని మార్చి మళ్ళీ ఆమెకి సరి అయిన మార్గాన్ని సరి అయిన విధానాన్ని చూపిస్తూ ఉన్నాడు కదండి. చూపిస్తున్న తర్వాత ఇప్పుడు ఎవరైనా ఆ దుర్జనుల సాంగత్యం చేస్తే, మన పక్కింటి వాళ్ళు మన బంధువులు సాంగత్యం చేసిందనుకోండి, వాళ్ళ మనసు సరిగ్గా లేకపోతే మళ్ళీ మళ్ళీ ఆమె మనసులోకి విషయాన్ని ఎక్కించవచ్చు. లేకపోతే ఆయన తెలివితేటల్ని ఆమెకు అర్థమయ్యే విధంగా చెప్పి లాస్ట్కి నీ భర్త నువ్వు అనుకునేది కాకుండా ఆయన అనుకునేది చేపిస్తున్నారని చెప్పొచ్చు. ఆమె మనసుని ఎవరైనా కలుషితం చేయొచ్చు. అందుకే ముందే చెప్తున్నాడు, నువ్వు ఎవరితో మాట్లాడకు అనవసరంగా, దుర్జనులతో ముఖ్యంగా. అంటే అనవసరమైన మాటలు పూర్తిగా కట్టిపెట్టు అని చెప్పాడు. తర్వాత చక్కగా శుభ్రపరిచిన వస్త్రాలని ధరించాలి. ఒకసారి వేసుకున్నవే మళ్ళీ మళ్ళీ భగవంతుడి సేవలో ఉపయోగించరాదు. ఒకసారి వేస్తే కనీసం వాటర్లో అయినా తడిపి వెయ్యాలి, అప్పుడే మళ్ళీ అది ఉపయోగించాలి. అంతేకాకుండా ఒకసారి ధరించిన పూమాలను కూడా మళ్ళీ ధరించకూడదు. అది భగవంతుడికైనా అంతే సేమ్, మనకు కూడా అంతే. ఒకసారి ధరిస్తే మళ్ళీ ధరించకూడదు. నెక్స్ట్ ఇంకొక శ్లోకం చదువుదాము మాతాజీ. హరే కృష్ణ. గౌరీ మాతాజీ చదవండి. హరే కృష్ణ. నోచిష్టం చండి కాన్నంచ నోచిష్టం చండి కాన్నంచ సామిషం వృషలాహృతం సామిషం వృషలాహృతం భుంజీతో దక్యయా దృష్టం భుంజీతో దక్యయా దృష్టం పిబేనాంజలినాత్వ సహా విభిన్నాంజలి నాత్వపహ. హరే కృష్ణ మాతాజీ. ఎంగిలిని భుజింపరాదు, కాళికాదేవి ప్రసాదమును తినరాదు, మత్స్య మాంసాదులతో కలుషితమైనవి దేనిని ఆరగింపరాదు, శూద్రుడు తెచ్చిన దానిని లేదా తాకిన దానిని కాని, ఋతు సమయమున ఉన్నట్టు స్త్రీ చూచిన దానిని కాని తినరాదు,
దోషులతో నీటిని త్రాగరాదు. భాష్యం చదవనా మాతాజీ? భాష్యము, సాధారణముగా కాళికాదేవికి అర్పించిన ఆహారము మత్య మాంసాదులను కూడి ఉండను కనుక అట్టి ప్రసాదమును తినరాదని కశ్యపముని తన భార్యను ఖచ్చితముగా నిషేధించెను. వాస్తవమునకు వైష్ణవుడు దేవతలకు అర్పించిన ఎట్టి ఆహారమును స్వీకరించరాదు. అతడు కేవలము విష్ణు ప్రసాదమును మాత్రమే గ్రహించవలను. దితి ఏ విధముగా వైష్ణవి కావచ్చునో ఈ ఉపదేశముల ద్వారా కశ్యపముని నిషేధాత్మక మార్గమున తెలియజేశాను. హరే కృష్ణమాచార్య, ధన్యవాదాలు. హరే కృష్ణమాతాజీ, ఇక్కడ ఏం మార్గంలో చెప్పాలి, ఏం చెప్పాలనుకున్నా ఇక్కడ దితికి ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఏం చెయ్యి అని చెప్పడం లేదు, ఏం చెయ్యకూడదో చెప్తున్నాడు. ఏం చెయ్యి అని చెప్తే నువ్వు చెప్తే నేను వినేదేంటి? ఎందుకంటే అప్పుడు ఆమె వినే మానసికమైన స్థితిలో లేదు. అందుకని ఏమేం చెయ్యకూడదో చెప్తున్నాడు. అప్పుడు ఏం చెయ్యాలో ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కదా అని. ఇక్కడ మొట్టమొదటిది ఏం చెప్పాడు? ఖచ్చితంగా సాత్వికమైన ఆహారాన్నే తీసుకోవాలి. కాళికాదేవికి సమర్పించే సాత్వికమైన ఆహారం కాదు కాబట్టి అది తీసుకోకూడదు. అది మొట్టమొదటి నియమం. ఇంకొకటి చెప్పాడు. ఇంకొకటి ఏం చెప్తున్నాడు? వైష్ణవులు ఖచ్చితంగా విష్ణు ప్రసాదాన్నే స్వీకరిస్తారు, వేరే దేవతలకు పెట్టింది స్వీకరించరు. ఎందుకంటే మనము అనేక మార్లు చెప్పుకున్నాం, భగవంతుడి నుంచే మిగిలిన అన్ని దేవతల అవతారాలు కూడా వచ్చాయి. భగవంతుడు వాళ్ళందరినీ కూడా సృష్టింపజేశాడు. వాళ్ళందరినీ కూడా కేవలము బ్రహ్మదేవుడి వరకు కూడా అందరూ కూడా జీవులే, ఉద్ధరింపబడిన జీవులు. అందరికి కూడా భగవంతుడి అనుగ్రహం మేరకు, వాళ్ళ యొక్క కోరిక మేరకు, వాళ్ళ యొక్క అర్హత మేరకు ఆ పదవి అనేది ఇవ్వబడుతుంది. మరి అలాంటప్పుడు మిగిలిన దేవతలు తీసుకున్న ఆ ప్రసాదాన్ని మనం ఎలా తీసుకుంటాం? ఎందుకంటే వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క భక్తులే. ఇప్పుడు భగవంతుడి భక్తులే అందరూ అయినప్పుడు మనం స్వయంగా భగవంతుడు స్వీకరించిందే స్వీకరించాలి. భగవంతుడు స్వీకరించింది మనము మళ్ళీ మీకు ఇష్టమైన దేవత ఎవరైనా వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా తీసుకుంటారు. అప్పుడు మనం స్వీకరిస్తే అది మహాప్రసాదం అవుతుంది. డైరెక్ట్ గా వాళ్ళకి ప్రసాదాన్ని ఇచ్చి మనం తీసుకోకూడదు. మనం విష్ణువుకి కానీ కృష్ణకి అర్పించిన ప్రసాదాన్ని దేవతలకు అర్పించాలి. అప్పుడు అది మహాప్రసాదం అవుతుంది, ఇంకా ఎంతో శక్తివంతం అవుతుంది. ఆ విధంగా మనం స్వీకరించవచ్చు. మనం పూరి జగన్నాథ్ దగ్గరికి వెళ్తే జగన్నాథ్ టెంపుల్లో ఏ ప్రసాదమైనా ఫస్ట్ జగన్నాథ్కి సమర్పించి, ఆ తర్వాత బయట విమలాదేవికి, ఆ తర్వాత బయట ఇంకొంచెం దూరంలో ఉన్న శివుడికి కూడా సమర్పిస్తారు. అదే మహాప్రసాదంగా మనకి ఆ బయట మార్కెట్లో దొరుకుతుంది అనమాట. అక్కడ కూడా ప్రసాదం దొరికే ప్లేసే అనమాట. అది అక్కడ దొరుకుతుంది. అది మహాప్రసాదాన్ని స్వీకరించాలి, కానీ దేవతల యొక్క ప్రసాదాన్ని స్వీకరించకూడదు. మహాప్రసాదం ఎంతో శక్తివంతమైంది. భగవంతుడి యొక్క భక్తులు స్వీకరిస్తే ఆ ప్రసాదం ఇంకా వాళ్ళ యొక్క చైతన్యం కూడా కలిసి ఇంకా శక్తివంతం అవుతుంది. కానీ ప్రసాదం కానిదే మనం దేవతలకి సమర్పించి గనక తీసుకుంటే మనం ఎవరికి రుణపడి ఉన్నామండి? మనము కృష్ణ భగవానికే రుణపడి ఉన్నాం. కాదండి, ఇంకా చాలా మంది దేవతలు ఉన్నారు, వాళ్ళందరికీ రుణపడ్డాము. అంటే నిజమే, వాళ్ళందరికీ రుణపడ్డాం. ఒకవేళ మీరు కనుక అలా ఇవ్వాలి అనుకుంటే ఏ దేవతకైనా 33 కోట్ల మంది దేవతలకి తప్పకుండా ఇవ్వాల్సిందే. అలా ఇస్తే ఎవరికి రుణపడం? ఒక దేవతలకే కాదు, ఋషులకి ఇవ్వాలి, ఇంకా పితరులకి ఇవ్వాలి, మన పూర్వీకులకు ఇవ్వాలి, వాళ్ళందరూ సంతృప్తి పడాలి. అలా ఇవ్వడము మన శక్తికి మించింది. అందుకని మనం ఏం చేయాలి? కేవలం కృష్ణ భగవానుడికి ఇస్తే అది ఎవ్వరికి మీకు ఇచ్చినా వాళ్ళు సంతృప్తి పడతారు. మీరు ఇవ్వకపోయినా కృష్ణుడికి ఇస్తే ఆయన నుంచి వచ్చిన విస్తారాలు కాబట్టి అందరూ సంతృప్తి చెందుతారు. అందుకని కేవలం ప్రసాదాన్నే తినాలి. అది ఎలా అండి అంటే, మనము ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు ఒకసారి ద్రౌపది దగ్గరికి ఆయన వస్తాడు. దూర్వాస మహాముని ఆయన శిష్యులందరూ కూడా ఎంతో ఆకలిగా ఉంటారు. ఎంతో ఆకలిగా ఉంటే వాళ్ళందరికీ ఇచ్చే అంత ప్రసాదం వీళ్ళ దగ్గర లేదు. అందుకని ఏం చేస్తారు? కృష్ణుడిని వేడుకుంటుంది ద్రౌపది దేవి. వేడుకోగానే కృష్ణుడు వచ్చి ఆ మిగిలిపోయిన ఒక మెత్తుకు తినడం వల్లనే అక్కడ ఉన్న మునులందరూ సంతృప్తి పడ్డారు. వాళ్ళందరికంట
ఆ భీమసేనుడు పిలవడానికి వెళ్ళాడు అనమాట, దూర్వాస మహాముని వాళ్ళ శిష్యుల్ని, రండి మీ అందరికి ప్రసాదం సిద్ధంగా ఉంది అని. అంటే ఒకవేళ భీముడు వచ్చి మమ్మల్ని ఫోర్స్ చేసి తీసుకొని వెళ్తాడేమో, అసలు మా వల్ల కాదు, కొంచెం కూడా మేము తినలేము అని అక్కడి నుంచి పారిపోయాడంట దూర్వాసమాని వాళ్ళ శిష్యులు, భీముడు వచ్చి పిలిచే అంతలోపే. అంటే ఎంతగా వాళ్ళ కడుపు నిండిపోయింది, వాళ్ళ ఆత్మ కూడా సంతృప్తి పడింది. భగవంతుణ్ణి సంతృప్తి పరిస్తే అందరూ సంతృప్తి పడతారు, మన కుటుంబ సభ్యులతో సహా. ఒకవేళ కుటుంబ సభ్యులు సంతృప్తి పడాలి అన్నా నువ్వు కృష్ణుణ్ణి మంచిగా సేవించాలి. కృష్ణుడు సంతృప్తి పడ్డాడా నీ సేవతోని? నీ కుటుంబ సభ్యులు పడతారు. నీ కుటుంబ సభ్యుల్ని సంతృప్తి పరచడానికి ప్రయత్నం చేసావా? ఈ లోకంలో ఎంత మంచి భార్య అయినా ఎంత మంచి భర్త అయినా ఎవరు కూడా ఎవరి వలన పూర్తి సంతృప్తిని పొందలేరు, ఎందుకంటే ఇది భౌతికమైన లోకం. కానీ కృష్ణుణ్ణి సంతృప్తి పరిస్తే నీ కుటుంబంలోని నీ భార్య భర్త పిల్లలు అందరూ సంతృప్తి పడతారు. అందుకని కేవలం కృష్ణ ప్రసాదాన్నే స్వీకరించాలి అనే ఈ మార్గము, కృష్ణ చైతన్య మార్గాన్ని ఏమి ఆచరించాలి అని కాకుండా ఏమి ఆచరించకూడదు అనే విధానాన్ని అవలంబిస్తూ మనకి కశ్యప మహాముని దితికి బోధ చేశారనమాట. ఈరోజు మనము 49 శ్లోకాల వరకు చర్చించుకున్నామండి, 43 నుంచి 49. మిగిలిన శ్లోకాల్ని రేపు చర్చించుకుందాం. ధరంధరా శ్రీమద్ భాగవతం కీ జయ్. శ్రీల ప్రభుపాదుల వారికి జయ్. హరే కృష్ణ.